కల్కి మూవీలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ వేస్తున్నాడు. అది ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఫిబ్రవరి 12 మొదలయ్యే షెడ్యూల్లో రౌడీ రంగంలోకి దిగబోతున్నాడు. అయితే తనిప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా తళుక్కుమనడం హాట్ టాపిక్ అయింది. మెగా అడుగుజాడల్లో నడిచేందుకు రౌడీ స్టార్ సిద్ధపడ్డాడని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మూవీలో త్రిష, మీనాక్షి చౌదరితో పాటు మృణాల్ ఠాకూర్ కూడా నటించబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు చిరు సినిమాలో విజయ్ దేవరకొండ అనగానే ఇదేదో గెస్ట్ అపీరెన్స్ అనుకున్నారు. కానీ నిజానికి చిరు నటించే మూవీలో విజయ్ నటించడం కాదు, కానీ మెగాస్టార్ మూవీలోనే విజయ్ మెరుస్తున్నాడు. అంటే మెగాస్టార్ కెరీర్లో హిట్ అయిన సినిమా కథతో విజయ్ మూవీ రాబోతున్నట్టుంది. ఫ్యామిలీ స్టార్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ నిజానికి చిరు హిట్ ఫిల్మ్ గ్యాంగ్ లీడర్ కాన్సెప్ట్తో వస్తోందట. అంటే మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ని పరశురాం ఫ్యామిలీ స్టార్గా రీమేక్ చేస్తున్నాడా అంటే కానే కాదు, అలానే కాపీనా అంటే అది కాదు. రిలీజ్ అయ్యే వరకు అవేవి కన్ఫర్మ్ చేసే ఛాన్సే లేదు. కానీ గ్యాంగ్ లీడర్ ప్రేరణతో అదే కాన్సెప్ట్ని ఫాలో అయ్యిందట ఫ్యామిలీ స్టార్ టీం. గ్యాంగ్ లీడర్లో హీరో చిన్నతమ్ముడు అయితే తన చిన్నన్న ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే పాత్రలో పెద్దన్న కుటుంబ బాధ్యత తీసుకునే వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ తనను చంపిన వాళ్ల మీద రివెంజ్ తీర్చుకోవడం, కుటుంబాన్ని చూసుకోవడం అనే బాధ్యత చిరు మీద పడుతుంది. ఇదే పాయింట్ని ఫ్యామిలీ స్టార్లో వాడుతున్నారట. కానీ పెద్దన్న మర్డర్ కాన్సెప్ట్ని వదిలేసి విజయశాంతిలా తనింట్లోనే రెంట్కుండే హీరోయిన్ పాత్రలో మృణాల్ని తీసుకుని ఆల్మోస్ట్ గ్యాంగ్ లీడర్ కాన్సెప్ట్ అడుగుజాడల్లోనే నడుస్తోందట ఫ్యామిలీ స్టార్ టీం.